నా పేరు సుభాష్. నేను టమాటా క్యాబేజీ నారేయడం జరిగింది. చాలా ఖర్చు పెట్టేసాము కానీ అన్ని మొక్కలు చనిపోతున్నాయి. చిన్నీ దాట్లు దాట్లు అయిపోయినాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇది మొత్తం చాలా రేట్ పెట్టేశాము, బాగా డబ్బులు ఖర్చు అయినాయి, కానీ మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం టమాటా అదేవిధంగా క్యాబేజీ మొక్కలు చూస్తున్నట్లయితే వీటిని నాటుకొని సుమారుగా 15-20 రోజులు అవుతుంది. సో దీంట్లో వచ్చిన ప్రధాన సమస్య అదేవిధంగా రైతులు చేసే ఫస్ట్ తప్పేందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది. మనం గమనించినట్లయితే రైతులు చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే ఎక్కువ మొత్తంలో వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో వాటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ ఫ్యూజేరియం విల్ట్ కానీ లేదంటే కాలర్ రాట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే కాలర్ రాట్ వచ్చినప్పుడు మొక్క అనేది భూమికి కొద్ది దూరంలో దాని చుట్టూ ఒక కాటులాగా ఏర్పడి మొక్క అనేది పూర్తిగా పడిపోయి చనిపోవడం జరుగుతుంది. అధిక మొత్తంలో నీరు అనేది అందించినప్పుడు ఈ ఫ్యూజేరియం విల్ట్ అనేది అదేవిధంగా ఈ కాలర్ రాట్ అనేది రావడం జరుగుతుంది. ఈ కాలర్ రాట్ మనం చూసుకున్నట్లయితే ఫితియం అఫైని డర్మేటం అనే ఒక శిలీంధ్రం నుంచి ఈ ఇదైతే రావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే మన పంట పొలంలో అధిక మొత్తంలో నీళ్ళు ఉన్నప్పుడు ఈ తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మనం దీన్ని దృష్టిలో ఉంచుకొని నీరు కనుక మనము తక్కువ మొత్తంలో అంటే అవసరానికి తగ్గట్టుగా నీళ్ళు వదిలినట్లయితే ఈ ఫ్యూజేరియం విల్ట్ కానీ అదేవిధంగా ఈ కాలర్ రాట్ వచ్చి పూర్తిగా డ్యాంపింగ్ ఆఫ్ అయ్యే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనం నీళ్ళు అనేటివి తగిన మొత్తంలో ఇచ్చుకోవాలి. ఒకవేళ ఈ సమస్య అనేది మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ కార్బెండజిమ్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ కానీ లేదంటే కార్బెండజిమ్ కానీ లేదా మ్యాంకోజెబ్ కానీ 1261 అంటే 12% యూరియా 61% భాస్వరం ఉన్న మందుతో కలిపి మనం మొక్కలకి వేరు తడిసే విధంగా స్ప్రే చేసినట్లయితే ఈ డ్యాంపింగ్ ఆఫ్ కానీ అదేవిధంగా ఈ ఫ్యూజేరియం విల్ట్ కానీ రెండు ఆగిపోయి మనకు మొక్కలు మంచిగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.